ఓం శాంతి తెలుగు మురళి మురళిసారము పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఒకటి అవ్యక్త మురళి రివైజ్డ్ డేట్ పదహారు రెండు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సదా ఉత్సాహంలో ఉంటూ ఉత్సవాన్ని జరుపుకోండి బాబా అంటున్నారు ఈరోజు విశ్వేశ్వరుడైన తండ్రి విశ్వంలోని తమ శ్రేష్ఠ రచనలను మరియు శ్రేష్ట ఆది రత్నాలను అతి స్నేహి మరియు సమీపమైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు విశ్వంలోని సర్వాత్మలు విశ్వేశ్వరుడైన తండ్రి పిల్లలే కానీ బ్రాహ్మణాత్మలు అతి స్నేహి మరియు సమీపమైన ఆత్మలు ఎందుకంటే బ్రాహ్మణాత్మలు ఆది రచన బాబాతో పాటు బ్రాహ్మణాత్మలు కూడా బ్రాహ్మణ జీవితంలో అవతరించి బాబా కార్యంలో సహయోగి ఆత్మలుగా అవుతారు కనుక బాబ్దాద ఈరోజు పిల్లల యొక్క బ్రాహ్మణ జీవన అవతరణ జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారు పిల్లలు బాబా జన్మదినాన్ని జరుపుకునేందుకు ఉల్లాస ఉత్సాహాలతో సంతోషంగా నాట్యం చేస్తున్నారు కానీ బాబ్దాద పిల్లల యొక్క ఈ బ్రాహ్మణ జీవితాన్ని చూసి స్నేహము మరియు సహయోగంలో బాబాతో పాటు ప్రతి కార్యంలో ధైర్యంతో ముందుకు వెళ్ళడాన్ని చూసి హర్షిస్తున్నారు కనుక మీరు బాబ్దాదా జన్మదినాన్ని జరుపుకుంటారు బాబా పిల్లల జన్మదినాన్ని జరుపుకుంటారు ఇది బ్రాహ్మణులైన మీ జన్మదినం కూడా కదా కనుక బాబ్దాదా అందరికీ జగదంబ మరియు మీ సాథీలైన అడ్వాన్స్ పార్టీలోని విశేషమైన శ్రేష్ట ఆత్మలందరి సహితంగా మీ అలౌకిక బ్రాహ్మణ జన్మ కొరకు స్నేహంతో బంగారు పుష్పాల వర్షం సహితంగా శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఇవి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కేవలం నోటితో తెలిపే శుభాకాంక్షలు కాదు హృదయాభిరాముడైన బాబా యొక్క హృదయపూర్వకమైన శుభాకాంక్షలు సర్వశ్రేష్ఠ ఆత్మలకు వారు సన్ముఖంలో కూర్చున్న లేక మనసుతో బాబా సన్ముఖంలో ఉన్న నలువైపులా ఉన్న పిల్లలందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఈరోజు భక్త ఆత్మలకు తండ్రి యొక్క బిందు రూపము విశేషంగా స్మృతి ఉంటుంది శివజయంతి లేక శివరాత్రి సాకార రూపానికి గల చిహ్నము కాదు కానీ జ్యోతిర్బిందు స్వరూపుడైన నిరాకార తండ్రి ఎవరినైతే శివలింగ రూపంలో పూజిస్తారో ఆ బిందువుకు మహత్వముంది మీ అందరి మనసులో కూడా బాబా యొక్క బిందు రూపము సదా స్మృతి ఉంటుంది మీరు కూడా బిందువే మరియు బాబా కూడా బిందువే కావున ఈరోజు భారతదేశంలో ప్రతి భక్త ఆత్మ లోపల విశేషంగా బిందు రూపానికి మహత్వం ఉంటుంది వరదానము ఎవరి లోపాలను బలహీనతలను చూడకుండా తమ గుణాలు మరియు శక్తుల సహయోగాన్ని ఇచ్చే మాస్టర్ దాతా భవా వివరణ ఆత్మలందరూ మా సమానంగా వారసత్వానికి అధికారులుగా అవ్వాలి అనే ఆత్మిక భావనలో ఎవరైతే సదా ఉంటారో వారే మాస్టార్ దాతలు వారు ఎవరి లోపాలను బలహీనతలను చూడకుండా స్వయంలో ధారణ చేసిన గుణాలు శక్తుల సహయోగాన్ని ఇస్తారు వీరు ఇలానే ఉంటారు అనే భావనకు బదులుగా నేను వీరిని కూడా బాబా సమానంగా తయారు చేయాలి అనే శుభ భావన ఉండాలి దీనితో పాటు ఈ ఆత్మలందరూ బికారుల నుండి దుఃఖము అశాంతుల నుండి సదా సుఖశాంతుల రూపంగా సంపన్నంగా అవ్వాలనే శుభకామన కూడా ఉండాలి అప్పుడే మాస్టర్ దాతలని అంటారు స్లోగన్ మనసా వాచ కర్మన సేవ చేసేవారే నిరంతర సేవాదారులు వారి ప్రతి శ్వాసలో సేవ ఇమిడి ఉంటుంది ఓం శాంతి